శుభం ప్రయాత శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారి దగ్గరకు వచ్చేసరికి సింహరాశి నుండి చతుర్థంలో కేతువు, అదేవిధంగా షష్ఠ స్థానంలో మనకు శని బుధ గురువుల యొక్క ప్రభావము, సప్తమంలో శుక్రుడు ప్లస్ రవి యొక్క ప్రభావం కనిపిస్తోంది. అలాగే రాజ్యస్థానంలో రాహువు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అద్భుతంగా ఉన్నాయని చెప్పచ్చు. రాజ్యస్థానం చాలా బాగుందండి, అందులో ఏమాత్రం సంశయం లేదు. ఏ కార్యం సాధనం మొదలుపెట్టినా ఆ కార్యానికి ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త కొత్త అగ్రిమెంట్స్, కాంట్రాక్ట్స్, వర్క్స్ చేసుకోవడం ప్రయత్నించండి. రియల్ ఎస్టేట్లో భూమింగ్ అయ్యేటట్టుగా కనబడుతుంది. రియల్ ఎస్టేట్లో లాభాలు కనబడే అవకాశం ఉంది. 1వ తారీఖు నుండి బ్రహ్మాండంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, పవర్ ప్లాంట్, సోలార్ సిస్టమ్, ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ సంబంధించిన యాక్టివిటీస్ ఏది చేసినా కూడా అందులో 10 రూపాయలు లాభమే వెళ్తుంది తప్ప నష్టపోయే అవకాశం అయితే కనిపించట్లేదు మనకు. ఈ 15 రోజుల్లో కొత్త కొత్త వ్యాపారాలకి శ్రీకారం చుట్టడం ప్రయత్నించండి. కొంత ముహూర్త బలం ఉంటుంది ఇక్కడ. కొన్ని కొన్ని కొత్త ఆరంభానికి అన్నిటి ముహూర్త బలాలు ఉన్నాయి కాబట్టి ఆ సమయాన్ని ప్రకారం, నక్షత్ర ప్రకారం చూసుకుని ఆరంభించడం ప్రయత్నించండి. అది నిరాభివృద్ధి జరుగుతుంటే ముందు ముందు కాలంలో దాని యొక్క ఫలితం కూడా లాభదాయకంగా ఉంటుంది. కొత్త కంపెనీ ఫ్లోట్ చేయాలనుకుంటే కూడా ఇది సరైన సమయం చెప్పడానికి అవకాశం ఉంది. కంపెనీ ఫ్లోట్ చేసి వదిలేసేయండి. ముందు ముందు కాలంలో కంపెనీకి ఒక నేమ్ ఫేమ్తో అధికమైన లాభాలతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు. చతుర్థంలో ఉన్న కేతు మూలాన్ని ఏంటంటే కొంతవరకు చిన్న పెసరు మీకు మీ అమ్మగారికి కొంచెం అనారోగ్యము, చిన్న చిరాకులు పొరాకులు కనబడే అవకాశం ఉంటుంది సింహరాశిలో ఉన్న వాళ్ళ యొక్క అమ్మగారికి. అలాగే 6 ఇంట్లో శని బుధ గురువుల యొక్క ప్రభావంలో కొంతవరకు రిలాక్సేషన్ ఉంటుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది మీకు. సప్తమంలో ఉన్న రవి ప్లస్ శుక్రుడు వలన ఈ వైవాహిక జీవనంలో ఫైటింగ్స్ అనేది కనబడతాయి, కొంచెం చిరాకులు పొరాకులు ఎక్కువగానే కనబడతాయి. ఏ చేసినా ఎంత చేసినా ఈ చేయని దాని గురించి డిస్కషన్ అవుతుంది తప్ప చేసిన దాని గురించి ఏమాత్రం అడగడం ఉండదు. దీనివల్ల ఏంటంటే మానసిక ఒత్తిడి ఉంటాయి, ఇన్ని చేసినా నాకు ఇంకా మాట్లాడరా అనుకుంటున్నాం. ఇటువంటి చిరాకులతో కొంచెం పెద్దదయ్యే అవకాశం ఉంటుంది, వీలైనట్టు సమన్వయపరచుకోవడం ప్రయత్నించండి. అలాగే రాజ్యంలో ఉన్న రాహువు ప్లస్ కుజుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి భూ వ్యాపార వ్యవహారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఎంత ఇన్వెస్ట్ చేసినా దానికి 100 రెట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. వీటన్నిటికి మించి రాజ్యం బాగుంది కాబట్టి ప్రొఫెషనల్గా మంచి ఉద్యోగ ప్రయత్నాలు కానీ గవర్నమెంట్ సెక్టర్ కానీ పబ్లిక్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్లో కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేసే అప్లికేషన్స్ ఏమైనా నింపాలి అనుకున్నా దానికి ఇనిషియేట్ చేయడం ప్రయత్నించండి. కుజుడు రాజ్యంలో ఉన్నంతసేపు మీకు దాని యొక్క ఫలితం కూడా మంచి ఫలితం ఇస్తాడు కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. డెఫినెట్గా మంచి ఫలితాలు వస్తాయి. ఇక్కడ సూర్య ఆరాధన చేయడం చాలా ప్రాశస్త్యం వహిస్తుంది. సున్నామూర్తి సంబంధించిన ఆదిత్య హృదయం కానీ స్తోత్రం కానీ చదువుకుంటూ 15 రోజులు గడపడం ప్రయత్నించండి. కొంత ఆరోగ్యము బాగుంటుంది, అనారోగ్యం బయటపడతారు, అదేవిధంగా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.